బీఆర్సీ నివేదికను బహిర్గత పరచాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎస్ కమిటీ నివేదికను భోగిమంటల్లో వేసి దగ్ధం చేసి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏపీటీఎఫ్ జోనల్ కార్యాలయం వద్ద భోగిమంటలు వేసి సిఎస్ కమిటీ సిఫార్సుల నివేదికను దగ్ధం చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి, దర్శి మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు చక్రధర్ జాన్, సీనియర్ నాయకులు చందు వెంకటయ్య, వేల్పుల రాఘవరావు, సాంబయ్య, వేణు, రంగారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకటించాలి పిఎస్సీ 30%, ప్రకటించాలి ఫిట్పిన్ 30%, మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టాలి, బయట పెట్టాలి మిశ్రా కమిటీ నివేదికను. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని కొనసాగించాలి. హెచ్ఆర్ఎస్ ల్యాబ్లో కొనసాగించాలి పాత హెచ్ఆర్ఎస్ ల్యాబ్లో కొనసాగించాలి పాత హెచ్ఆర్ఎస్ ల్యాబ్లో మిత్రులారా, ఈరోజు భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో శాఖ పిలుపు మేరకు మరి సిఎస్ కమిటీ నివేదిక ప్రతినిధులను భోగిమంటల్లో తగలబెట్టాలని చెప్పి సూచించడం మీదట ఈరోజు దర్శన కార్యాలయం ఎదుట ఏపీఎఫ్ దర్శాఖ ఆధ్వర్యంలో మరి సిఎస్ కమిటీ నివేదికలను భోగిమంటల్లో తగలేస్తున్నాం. మరి గత 2 సంవత్సరాలుగా కమిటీ చేసిన అశుతోష్ మిశ్రా కమిటీని బయటపెట్టి దాని ఆధారంగా పిఆర్సీని మరి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. వెంటనే 23.29% రద్దు చేసి మరి 30% తగ్గకుండా పిఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మరి ఏపీఎఫ్ దర్శ ప్రకాశం జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా భోగి పండుగ సందర్భంగా కోరుతున్నాం. మరి 3-4 తరగతులను విలీన కార్యక్రమాన్ని కూడా ఆపివేయాల్సిందిగా కోరుతున్నాం. హెచ్ఆర్ఎస్ లాభాలను లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.